హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, పిఎం కిసాన్కు సంబంధించి ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారందరికి కూడా తీపి కబురు అని చెప్పుకోవచ్చు. ఇది ఒక పెద్ద పండగ లాంటిది అని చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు పిఎం కిసాన్ సమ్మాన్ యోజన 14వ విడతకు సంబంధించి 2000 రూపాయలు అయితే విడుదల చేస్తున్నాము అని కేంద్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అది ఎవరెవరికి ఇస్తున్నారు, ఎవరెవరికి ఇవ్వట్లేదు అనేది వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన వీడియోలు చూడట్లేదు ఫ్రెండ్స్, వీడియోలు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో అర్హత కలిగిన ప్రతి రైతుకు కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నియోజన సంబంధించి నిధులు అయితే విడుదల చేస్తామని ఏపీ, ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నులకు ఈ విషయం అయితే తెలియచేయడం జరిగింది మన కేంద్ర ప్రభుత్వం అయిన పిఎం నరేంద్ర మోడీ గారు. ఎవరైతే అర్హత కలిగి ఉన్న రైతులు ఉన్నారో వారందరికి కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నియోజనకు సంబంధించి 2000 రూపాయలు అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఇక ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేయించుకోలేదో వారికి మాత్రం ఈ డబ్బులు పడవు అని చెప్పడం జరిగింది. గతంలోనే వాయిదాలు పెట్టడం వల్ల అందరూ ఈకేవైసీ కంప్లీట్ చేయించుకొని ఉంటారు అని వస్తున్నారు. కొంతమంది ఇంకా చేయించుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటే వారు ఇంకా ఖచ్చితంగా చేయించుకోవాలని చెప్పడం జరిగింది. కొంతమంది ఈకేవైసీ కంప్లీట్ చేయించుకోకుండానే డబ్బులు తీసుకుంటున్నారు. అటువంటి వారికి డబ్బులు వాపస్ ఇవ్వాల్సిందిగా నోటీస్ పంపిస్తామని కేంద్ర ప్రభుత్వం నుండే అయితే వార్నింగ్లు ఇస్తూ చెప్పడం జరిగిందండి. ఇదేంటి అప్డేట్ అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.